మతీ శుభవార్త ఒకటి నుంచి నాలుగు విషయాల వరకు చదువుకుందాం మనుషులకు కనపడని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడి లేని ఎడ్లా పరలోకమందున్న మీ తండ్రి వద్ద మీరు ఫలం పొందరు ఇక్కడ మనుషులకు కనపడాలని ధర్మం చేయొద్దు అని వాక్యం చెబుతుంది మనుషులు చూడాలని ధర్మం చేయొద్దు ఈ దేవుడు చూడాలని ధర్మం చేయి మనుషులు చూడాలని మనుషుల ఎదుట వారు చూసి చూడాలని నీవేదో గొప్ప ధర్మం చేసేవాడు అని ఓ చాలా దయగలవాడు విపరీతంగా జనానికి ధర్మం చేస్తున్నాడని అనుకోవాలని నువ్వు చేయకూడదు కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన గంత నందవాలని వేషధారుల సమాజ మందిరంలోనూ వీధుల్లోనూ చేయలాగున నీ ముందర బోర ఓదింపవద్దు వారు తమ ఫలం పొంది ఉన్నారు నిశ్చయంగా మీతో చెప్పుచున్నా దేవుడు చెప్పాడు అక్కడ అంటే శాస్త్రులు పరిచయలు కూడా వారు ధర్మం చేసేటప్పుడు శాస్త్రి గారు వస్తున్నారు ధర్మం చేస్తున్నారని ముందు చాటింపేసేవాళ్ళంట అప్పుడు ప్రజలు పేదవాళ్ళు అందరూ వారి వారి పాత్రలో గిన్నెలు పట్టుకుని వారు వచ్చేవాళ్ళంట వచ్చినప్పుడు వచ్చినప్పుడు అని దారిలో మోగేటట్టుగా వారు డబ్బులు వేసేవాళ్ళు కాయిన్స్ వేసేవాళ్ళు అలాగా మోగేటట్టుగా సౌండ్ అందరూ వినాలి ముందేం బోర ఊజుతో వారు సాటించడం తర్వాత వెళ్ళాము అందరూ చూసేటట్టుగా మోగేటట్టుగా కాయిన్స్ వేసేవాళ్ళంట అందుకే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే కావు నువ్వు ధర్మం చేయనప్పుడు మనుషులు వలన గంతనని వేషధారుల సమాజ అందిరంలోను వీధుల్లోనూ చేయలేగనని ముందర బోర ఊదింపవద్దు వారు తమ ఫలం పొంది ఉన్నారు నిక్షేమంగా మీతో చెప్పు అంటే ఏంటి మనుషులు చూడాలని ధర్మం చేస్తే దాని ఫలం పొందారంటే దాని శిక్ష తీస్తాడు దేవుడు దానివలన నీకు ఆశ్రోచన రాకపోగా మనుషులు కావాల్సింది నువ్వు మనుషులు చూడాలని చేస్తున్నావు కాబట్టి ఆ మనుషుల వల్ల నువ్వు ఘనత పొందేసా కూడా ఇక దేవుడి నుంచి నీకు ఏమీ ఆన్సర్ రాదు దాని వల్ల నువ్వు చేసే ధర్మం వేస్ట్ అయిపోయినట్టే ఆ ధర్మం నువ్వు చేస్తే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి నువ్వు రహస్యంగా దేవుని కొరకు నువ్వు ధర్మం చేసినప్పుడు దానికి నీకు ప్రతిఫలం దేవుడిస్తాడు అలా కాకుండా మనుషులు చూడాలనుకుని నువ్వు చాటుని అందరూ చూడాలని అంతరంగంలో ఆశపడి నువ్వు చేస్తున్నప్పుడు దాని ఫలం ఇంకా నువ్వు అక్కడ పొందేస్తే నీకు దేవుడి దగ్గర నుంచి ఏమి ధర్మం ఆ ధర్మం వల్ల ఏమి రాదు వారు ఫలం పొంది దా వారికి శిక్ష విస్తాడనమాట దేవుడు నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మం రహస్యముగా నుండు నిమిత్తం నీ కుడి చేయి చేయనది నీ అడవి చేతికి తెలియ తెలియక ఉండవలను చాలా మంది చర్చిల్లో కూడా కొన్ని చర్చిల్లో పెద్దగా చదివిస్తారంట పలానాయన ఎంత ఇచ్చాడు అన్ని జనులు మనం చూసినట్లయితే వారు వారు వారి దేవుడి దగ్గర కానుక వారిని పెద్దగా మైకులో చెప్తా ఉంటారు ఎంత ఇచ్చాడు ఆయన ఆ భక్తుడు దేవు దేవుడు దీవించాలని ఇలా చెప్తూ ఉంటారు అలాగే దేవుని బిడ్డలు ఉండడానికి వీల్లేదు అవి దేవునికి అసహ్యమైన కార్యములు ఇక్కడ చూడండి ఏమంటున్నాడు నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మం రహస్యంగా ఉండే నిమిత్తము నీ కుడి చేయి చేయని ఎడమ చేతికి తెలియకుండా తెలియక ఉండవాలను అట్లైతే రహస్యమంత చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలమించను కాబట్టి రహస్యములు చూసే నీ తండ్రిని ప్రతిఫలం ఇవ్వాలంటే నువ్వు ధర్మం చేయాలి ధర్మకార్యాలు చేయటానికి నేను పిలిచాడు అందుకే మరి కోర్నే దాన ధర్మాలు చేసినట్టుగా చూస్తున్నాం ధర్మకార్యములు ప్రార్థనలు దేవుని సమూహం వెళ్ళినట్టు చూస్తున్నాం దేవుని బిడ్డలు రక్షణ ధర్మ చేయటం వల్ల రక్షణ రాదు కానీ రక్షణ పొందిన బిడ్డలు ఖచ్చితంగా ధర్మ కార్యాలు చేయాలి పిసిని కోటలుగా ఉండడానికి వీల్లేదు వాళ్ళకి అది వీళ్ళకి అనుకుని బిగబెట్టుకుంటాక లేదు దేవుడు ప్రేరేపిస్తున్నప్పుడు ఎవరికైనా చేయాలి ఇక్కడ చూడండి దేవుని దేవుడు చెప్తున్నాడు రహస్యమందు చూసు నీ తండ్రి నీకు ప్రతిఫలం దేవునికి భయపడి నువ్వు నువ్వు ధర్మం చేస్తున్నప్పుడు కుడి చేయి చేసేదని ఎడమ చేయి తెలియకూడదు అంటే అంత సీక్రెట్ గా అంత రహస్యమందు నీ తండ్రిని నేను చూడాలి తప్ప నరులు చూడాలని నరులు ఘనత పొందాలి నరులు నేను మెచ్చుకోవాలని అబో ఎంత దాన ధర్మం చేసేవాడు నేను గొప్పవాడు నేను నరులు అనుకోవాలని నువ్వు చేస్తే దేవుని అద్ద నీకు ప్రతిఫలం ఉండదు కాబట్టి క్రైస్తవుడు దేవుని బిడ్డ గ్రహించుకోవాల్సింది ఏంటంటే నువ్వు ధర్మం చేసినప్పుడు రహస్యమందు నీ చూసు నీ తండ్రి నువ్వు దేవునికి ఇచ్చే విషయాలు కూడా అంతే జనం చూడాలని ఇవ్వకూడదు అబ్బో ఎంత ఈ రంగు జనం చూడాలని ఇవ్వకూడదు అది నీకు ప్రతిఫలం దేవుని దగ్గర ఉండదు పైగా దాని ఫలం దేవుడిస్తానంటున్నాడు దాని వలన శిక్ష వస్తుంది కాబట్టి దేవుని బిడ్డలైన వారు ధర్మం చేసిన దేవుని కార్యాలకు ఇచ్చిన మందు చూసి నీ తండ్రిని ప్రతిఫలించినట్టు చేయాలి కానీ మనుషులు చూడాలని వేషధారుల వల్ల చేస్తే దేవుడు దాన్ని అంగీకరించడు దాని వల్ల నీకు ఆశీర్వచన రాకపోగా శాపం వస్తుంది దేవుడి మాటలు దీవించడం కాదు